సంకల్ప కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేస్టి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. మన ప్రాంతాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటామన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరపాలక పరిధిలో చెత్త తరలించేందుకు వచ్చిన వాహనాలను శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబలేసు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్పొరేషన్ లో తీసుకున్నారు ఫస్ట్ ఫేజ్ లో, అందులో శ్రీకాకుళం కూడా ఒకటి. ఇది సరిగా చేయగలుస్తారన్నటువంటి నమ్మకంతో ఇది ఇక్కడ ఇచ్చారు. ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమం సరిగా చేయాలి అని అంటే సహకరించాల్సింది ఎవరు? మొట్టమొదట ప్రజలు. ప్రజలంటే ఎవరు? దీనివల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు పౌరులు. ఇదేదో మున్సిపాలిటీకి చెందిన కార్యక్రమము, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్యక్రమంగా ఎవరు భావించొద్దు. ఇది మనకి ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి వారికి చెందినటువంటి కార్యక్రమంగా భావించాలని మీడియా ద్వారా మీ అందరినీ కోరుతున్నాను.